నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ హ్యాట్రిక్ సాధించనుందా, లేక అరవింద్ బాబు చెబుతున్నట్లు ఈసారి టీడీపీ జెండా ఎగరనుందా? నియోజకవర్గంలో ఊహించిన విధంగా జరిగిన ఘర్షణలు ప్రస్తుతానికి సీటు విజయంపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. అసలు అక్కడ గెలుపు ఓటముల పరిస్థితి ఎలా ఉంది? పేటలో పాగా వేసేదెవరు? వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లాలో కీలకమైన నియోజకవర్గంగా నర్సారావుపేట అసెంబ్లీ స్థానముంది. నియోజకవర్గంలో గతంలో టీడీపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉండేది. పదేళ్లుగా వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండు సార్లు కూడా కీలకమైన పరిస్థితుల్లో గోపిరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికలు మాత్రం రసవత్తరంగా సాగిన నేపథ్యంలో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు గట్టి పోటీ ఇచ్చారనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఇరు పార్టీలు సీటు మాదంటే మాదంటూ చెప్పుకుంటున్నారు. ఏపీలోనే కీలకమైన నర్సారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారనే దానిపై భారీ అంచనాలున్నాయి. గెలుపు మాదంటే మాదంటూ ఇరు పార్టీల నేతలు ధీమాతో ఉన్నారు. నేతలతో పాటు జనాల్లోనూ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. అదే అదనుగా బెట్టింగ్ రాయిళ్లు కూడా రెచ్చిపోయి పందాలు కాసేస్తున్నారట. ఎన్నికల సరళి ముగిసిన నేపథ్యంలో జరిగిన ఘర్షణలు కూడా నర్సారావుపేట అసెంబ్లీ నియోజకవర్గంపై భారీ అంచనాలను పెంచిన పరిస్థితి. దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనే అంశం తెలుగు ప్రజల్లో ఉత్కంఠగా మారింది. నర్సారావుపేట నియోజకవర్గంలో ఎవరు ఊహించని విధంగా ఈసారి తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఒక టైంలో నర్సారావుపేట అల్ల కల్లోలంగా అయిపోతుందా అనే పరిస్థితి కనబడింది. ఒకరిపై ఒకరు దాడులు, వాహనాలు ధ్వంసం సహా అక్కడ పరిస్థితి పోలీసులకు సవాల్గా మారింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు 144 సెక్షన్ అమలు చేయాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. భయంకరమైన దృశ్యాలు చూస్తే అక్కడ పొలిటికల్ సిట్యుయేషన్ ఎలా ఉందో అంచనా వేసుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై దాడులు గాని, అరవింద్ బాబుపై జరిగిన దాడులు గాని చూస్తే అసలు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఎన్నికలు ముగిసిన తరువాతైనా ప్రశాంత వాతావరణం కనిపిస్తుందేమో అనుకున్నారు. కానీ తరువాత పరిణామాలు కూడా నర్సారావుపేటలో రణరంగాన్నే తలపించాయి. రబ్బర్ బుల్లెట్లతో పోలీసులు ఘర్షణల్ని అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. నర్సారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో విజయావకాశాలపై ఇరు పార్టీల నేతలకు ప్రత్యేక లెక్కలున్నాయట. అధికారంలో ఉండగా నర్సారావుపేటలో జరిగిన అభివృద్ధి తమకు కలిసి వస్తుందనే ధీమాలో టీడీపీ ఉంది. దాంతోపాటు అభ్యర్థి అరవింద్ బాబు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావటంతో తెలుగు తమ్ముళ్లు విజయం తమదేనంటున్నారు. అరవింద్ బాబు కూడా ప్రజల్లో ఉంటూ స్థానిక సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ తమకు కలిసొస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి కూడా తమదే విజయమంటున్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు తప్పక వైసీపీకి విజయాన్ని చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే నర్సారావుపేట నియోజకవర్గాల్లో రెడ్డి కులానికి చెందిన ఓట్లు కీలకంగా మారనున్నాయి. వీటితో పాటు సెగ్మెంట్లోని బీసీ ఓట్లు గాని, కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకమని చెప్పొచ్చు. వీటితో పాటు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఓటర్లు కూడా ఇక్కడ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. వీరే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. ఎన్నికల్లో పోలైన ఓట్లకు తోడుగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు తోడైతే విజయం నల్లేరుపై నడకేనని వైసీపీ భావిస్తోంది. దళితుల ఓట్లు కూడా తమ పార్టీకే పడితే భారీ మెజార్టీ ఖాయమనే భావనలు అధికార పార్టీ నేతలున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు తప్పకుండా తమ వైపు ఉంటాయని టీడీపీ భావిస్తోంది. దీంతో పాటు బీసీ నేత అయిన అరవింద్ బాబుకి తప్పకుండా ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ పడే అవకాశముందనే అంచనాలు తెలుగుదేశముంది. దీంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ తప్పకుండా కూటమి అభ్యర్థి అరవింద్ బాబుకి విజయావకాశాన్ని తెచ్చిపెడతాయనే లెక్కలతో తెలుగుదేశం నేతలున్నారు. నర్సారావుపేట ఎంపీ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలమైన వాతావరణమే కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్తున్నారు. నర్సారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లోనూ అదే ప్రభావం కనిపిస్తే తప్పకుండా టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయే పరిస్థితులు ప్రస్తుతానికి కనిపించడం లేదనేది కూడా విశ్లేషకుల అంచనా. స్థానికంగా ఆయనకున్న పట్టు, పోల్ మేనేజ్మెంట్ లో ఆయన అనుచరులు చేసిన వ్యూహాలు వైసీపీ విజయానికి దోహదం చేస్తాయనే వాదనలున్నాయి. సామాజిక సమీకరణాల్లో కీలకమైన ఓటు బ్యాంక్ అంతా గోపిరెడ్డి వైపు చూస్తూ ఆయన గెలుపు ఖాయమనేది అధికార పార్టీ నేతల భావనగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ఎమ్మెల్యే గోపిరెడ్డి అంటుంటే, వైసీపీ అభ్యర్థిని మట్టి కరిపించి నర్సరావుపేటలో టీడీపీ జెండా ఎగురవేస్తామని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గెలుపుపై అరవింద్ బాబు ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.